వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. తెనాలి కోర్టు ప్రాంగణానికి బయట న్యాయవాదులు ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, న్యాయం చేయాల్సిన కేంద్రం దాటివేత ధోరణితో వ్యవహరించడం దారుణమని న్యాయవాదులు వారి ప్రసంగాల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గడ్డిపాటి రాంబాబు, తాడిబోయిన శ్రీనివాసరావు, దంతాల కిరణ్ కుమార్, ఆలా విజయ్ కుమారి, వెంకటేశ్వరరావు, బాబావలి, దయాకిరణ్, ఫిరోజ్, బాషా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా. ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా. ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా. గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ వారి పిలుపు మేరకు ఈరోజు తెనాలి బార్ అసోసియేషన్ వారు ప్రత్యేక హోదా కోసం కోర్టుని బాయ్కాట్ చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిపోయిన కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రత్యేక ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పి ఈరోజు మనకి మొండి చేయి చూపించి అసలు ఏ విషయం ఏ సమాధానం చెప్పకుండా గాల్లో పెట్టినట్టు నటిస్తున్నారు. కాబట్టి దానికి మనం అందరం ప్రత్యేకంగా ఉద్యమించి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ ఊరు వాడ పల్లె పట్టణం విద్యార్థులు యువకులు ప్రజలు మేధావులు అందరూ కూడా ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఈ పరిస్థితి రావడానికి కారణం కేంద్ర పాలకులే. దానికోసం మరి మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పోరాటం చేస్తూ వారు దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చుండూరు మండలం పరిశీలకుడిగా అంగలకుదురుకు చెందిన గణేష్ యూత్ కన్వీనర్ వీరపల్లి మురళి నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఈ సందర్భంగా ఆయనకు మండల పరిశీలకుడిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. పార్టీలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందిస్తున్న మురళి తనపై నమ్మకంతో మరో బాధ్యతను అప్పగించడంపై సంతోషం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధితో మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి తీసుకువెళ్తారని అన్నారు వీరవల్లి మురళి. మంత్రి నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో కార్యకర్తలను సమాయత్తం చేసి రాబోయే ఎన్నికలకు మండలాన్ని టీడీపీకి కంచుకోటగా తయారు చేస్తారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు వేమూరు నియోజకవర్గం చుండూరు మండలానికి కూడా అదనంగా ఇన్ఛార్జిగా చేపట్టమని చెప్పేసి ఆయన అనుమతులు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మొదటి నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా మేము పనిచేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆంజనేయులు గారు ఈ బాధ్యతలు చేపట్టడం జరిగింది తీసుకోమని. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో నక్క ఆనంద్ బాబు గారు సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏ విధంగా పేద ప్రజలు దరికి చేరే విధంగా కష్టపడి పనిచేస్తున్నారో. రాష్ట్ర జనాభాలో 50% పైబడి ఉన్న బీసీల న్యాయపరమైన కోరికలకు ఇప్పటి వరకు మోక్షం లేదని, సంవత్సరాలుగా పాలకులు మాటలు తప్ప చేతనలో చేసిందేమీ లేదని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీల సమగ్రాభివృద్ధికి దోహదపడేలా వివిధ జీవన రంగాలకు సంబంధించిన పథకాలకు బడ్జెట్ కేటాయింపులు చేస్తూ బీసీ డిక్లరేషన్ను ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. బీసీ ఉప ప్రణాళికను 20,000 కోట్ల నిధితో రూపొందించి చట్టబద్ధత కల్పించాలని, బీసీలపై అత్యాచార నిరోధక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని, నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో సామాజిక న్యాయ సూత్రాలను పాటించాలని డిమాండ్ చేశారు కేశన శంకర్రావు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల స్మారక విజ్ఞాన మందిరాన్ని నిర్మించాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీల అవసరాలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పోస్టు చేసినట్లు వివరించారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినాయకం తెనాలి మున్సిపాలిటీని సందర్శించారు. మున్సిపాలిటీ స్వచ్ఛంద్ర కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా తదితర విషయాలను పరిశీలించినట్లు వినాయకం తెలిపారు.
వేస్ట్ మేనేజ్మెంట్ కేటాయించిన వాహనాల పనితీరు ఏ విధంగా ఉన్నదో ఎంహెచ్ఓ డాక్టర్ రమణను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను చేరవేసే పద్ధతికి స్వస్తి పలకాలని, కాంట్రాక్టర్ల ద్వారానే చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఎంహెచ్ఓ డాక్టర్ రమణకు సూచించారు. దానికి కూడా కొద్దిగా ట్రై చేసుకోవాలి మనం, ఎందుకంటే జనాలు బాగా కంజెస్టెడ్ ఏరియా, చిన్న చిన్న సొంత మీ కూడా ఐడియా వస్తుంది. ఈ కాంపాక్టర్ కూడా మెయిన్ రోడ్ల మీద వరకే తిరగలిగింది, కానీ పెద్ద కాంపాక్టర్ పెద్దవి కాబట్టి చెన్నై కూడా మరీ అంత చిన్న చిన్న సొంత తిరగలేవు. కానీ అందుకని మనం అది కూడా కమర్షియల్ బిట్స్ ఎక్కువగా మనం రన్నింగ్ చేస్తాం. ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఉంటే కాస్త ట్రాఫిక్ డ్రైవర్స్ ఇప్పుడు ట్రాక్టర్ తిరిగే సందులో ఖచ్చితంగా కాంపాక్టర్ వెళ్తుంది కదా, తెనాలి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి మున్సిపల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నుంచి కొంత ఫండింగ్ ఉంటుంది. ఆ ఫండింగ్ అంతా కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అనేటువంటిది ఒకటి. రెండోది వెహికల్స్ అవి సప్లై చేసాము, అవన్నీ కూడా రన్ అవుతుందా లేదా అనేటువంటిది రెండు. ఈ రెండు ఆస్పెక్ట్లు మనము విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఫండ్స్ పొజిషన్ అని చూశాను, కొంత ఎక్స్పెండిచర్కి సంబంధించిన యూసీఆర్ అవన్నీ కూడా పంపించున్నారు. ఫర్దర్గా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు, తెనాలి మున్సిపాలిటీలో ఇదివరకే కూడా మోడల్గా తీసుకుని చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వేస్ట్ మేనేజ్మెంట్లో మనకు దాదాపు రాష్ట్రంలో మున్సిపాలిటీలో ముందు ఉన్నటువంటి మున్సిపాలిటీలో తెనాలి కూడా ఒకటి. అందులో ఇక్కడ జరిగేటువంటి వేస్ట్ సెగ్రిగేషన్ అంటే సపరేట్ చేయడము, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడము, వాటిని ప్రాసెస్ చేయడము, దాని తర్వాత అందులో నుంచి కాంపోస్ట్ తయారు చేయడము, సో ఇలా కొంత ఇన్నోవేటివ్గా చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వీటన్నిటిని కూడా కలిపి సో వేస్ట్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారనేటువంటిది మనకు వచ్చినటువంటిది ఫీడ్బ్యాక్. ఇప్పుడు చిన్న విరామం.